గుడ్ మార్నింగ్ తెలంగాణ, నేను సంగప్ప. V6 ప్రేక్షకులందరికీ రంజాన్ శుభాకాంక్షలు, అందరికీ ఇది ముబారక్. పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన వార్తలు చూసి వాటిని విశ్లేషిద్దాం. అన్ని పత్రికల్లో కూడా సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు సంబంధించే వార్తలు మెయిన్ బ్యానర్గా పబ్లిష్ చేసినాయి. నిన్న సీఎం కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోడీతో దాదాపు గంట సేపు భేటీ అయ్యారు. వీరి భేటీలో రాష్ట్రానికి సంబంధించి చాలా అంశాలు చర్చకొచ్చాయి. ముఖ్యంగా 10 అంశాలపైన ప్రధానికి సీఎం కేసీఆర్ లెటర్ ఇచ్చారు. అందులో ప్రధానమైంది కాళేశ్వరం ప్రాజెక్టుకి 20,000 కోట్ల ఆర్థిక సాయం చేయమని అడిగారు. దాంతోపాటు హైదరాబాద్లో సెక్రటరేట్ కట్టేందుకు బైసన్ పోలో గ్రౌండ్ కూడా మాకు అప్పగించండి అని చెప్పి కోరారు. హైకోర్టు విభజన ఇంకా పూర్తి కాలేదు, హైకోర్టు విభజన పూర్తి చేయమని చెప్పి కోరారు. దీంతోపాటు ఇంకొన్ని నవోదయ స్కూల్స్ కూడా పెంచాలని చెప్పి సీఎం ఆ లెటర్లో రాశారు. అది ప్రధానంగా ఉన్నటువంటి వార్త. రెండవది సాక్షి పత్రిక ప్రత్యేక కథనంగా తీసుకుంది, ముందస్తు ఎన్నికలు వస్తాయా. డిసెంబర్లో లోక్సభ ఎన్నికలతో పాటు 10 రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా పోలింగ్ ఎలక్షన్ జరగబోతున్నాయనేది ఆ కథనం రాసింది. మొత్తం అన్నీ అనుకున్నట్టు జరిగితే వన్ నేషన్ వన్ ఎలక్షన్కి పోవడానికి కేంద్ర ప్రభుత్వం రెడీ అయిందని చెప్పి ఆ కథనం సారాంశం. అది ప్రధానంగా ఉంది. ఈ రెండు ముఖ్యంగా ఉన్నటువంటి పొలిటికల్ న్యూస్. ముందు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ముందు ఇచ్చినటువంటి ఈ 10 విన్నపాలపైన కేంద్రం ఏ విధంగా స్పందించే అవకాశం ఉంది? నిజంగానే కాళేశ్వరం ప్రాజెక్టుకి 20,000 ఆర్థిక సాయం చేయడానికి కేంద్రం రెడీగా ఉందా? ఇంకా హైకోర్టు విభజనకు సంబంధించి ఇప్పటికి చాలాసార్లు కేంద్రం ముందు, ప్రధాని ముందు, రాష్ట్రపతి, న్యాయశాఖ మంది ముందు కూడా చాలాసార్లు అడిగారు, ఇప్పటిదా కాలేదు. సో ఇప్పటికైనా ఇవన్నీ తీరే అవకాశం ఉంటుందా? ఈ పాయింట్ మాట్లాడదాం మనతో చర్చలో కాంగ్రెస్ పార్టీ నుంచి అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ గారు, తర్వాత టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ భానుప్రసాదరావు గారు, బీజేపీ నుంచి ప్రకాష్ రెడ్డి గారు మనతో ఉన్నారు. భానుప్రసాద్ గారు హోప్ఫుల్గా ఉన్నారా? 20,000 కోట్లు వస్తాయి అనిపిస్తున్నారు నిన్నటి భేటీ తర్వాత. ముందు వరకు ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో ప్రాజెక్ట్కి అన్ని అప్రూవల్స్ వచ్చినటువంటి పరిస్థితుల్లో కేంద్రం ఒక ప్రాజెక్ట్కి ఏదైనా కొంత ఆర్థిక సహాయం అందించాలంటే మొట్టమొదటిగా అన్ని అప్రూవల్స్ రావాలి. ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో అప్రూవల్స్ వచ్చినటువంటి కాబట్టి ఈరోజు వాళ్ళని మేము డిమాండ్ చేయడానికి అవకాశం ఉంది. తర్వాత వాళ్ళు దానికి అనుకూలంగా పరిశీలించి ఇస్తారనేటువంటి ఆశాభావం కూడా మాకుంది. డెఫినెట్గా ఈరోజు ఒక రాష్ట్ర ప్రభుత్వం తన సొంత నిధులతో ఇంత పెద్ద ప్రాజెక్ట్ని చేపట్టడం అనేటువంటిది ఇదే చరిత్రలోనే మొదటిసారి. అండ్ చేపట్టడం ఒకటే కాకుండా ఏదో లాంగ్ టర్మ్ గెస్టేషన్ పీరియడ్తోనో చాలా పెద్ద గతంలో చాలా ప్రాజెక్టులు 20-30 సంవత్సరాలు కట్టినటువంటి ఇది చూసాం. కానీ ఇక్కడ ఒక యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అవి ఇదిలో కేంద్రం కూడా సహకరించటం అనేటువంటిది అవసరము. డెఫినెట్గా ఇది ఒక అంటే కేంద్రం ఇటువంటి ప్రాజెక్టుని సహకరిస్తే కనుక మిగిలిన రాష్ట్రాలన్నీ కూడా ఒక ఆలోచన చేసేటువంటి అవకాశం ఉంటుంది. డెఫినెట్గా ఇటువంటి విషయాలు ఇటువంటి ప్రాజెక్టుల విషయంలో ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. డెఫినెట్గా కేంద్రం ఆ సహాయ సహకారాలు అందిస్తుందని ఆశిస్తున్నాం. రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇష్యూస్ అన్ని కూడా ఇంపార్టెంట్ ఇష్యూస్నే మేము దృష్టి తీసుకెళ్ళడం జరిగింది. హైకోర్టు విభజన అనేటువంటిది ఇంపార్టెంటే, ఐటీఏఆర్ ప్రాజెక్ట్ ఇంపార్టెంటే, తర్వాత నవోదయ స్కూల్స్ కొత్తగా ఏర్పడినటువంటి అన్ని జిల్లా కేంద్ర ప్రభుత్వ పాలసీయే ఉన్నది, జిల్లా ప్రతి జిల్లాలో కూడా నవోదయ స్కూల్స్ పెట్టాలని. గతంలో ఉన్న జిల్లాల్లో ఉన్నాయి, ఇంకా కొన్ని కొత్తగా ఏర్పడినటువంటి జిల్లా హెడ్ క్వార్టర్స్ అన్నింటిలో కూడా నవోదయ స్కూల్స్ పెట్టాలనేటువంటిది ఒక డిమాండ్ కానివ్వండి. విధంగా ప్రతి డిమాండ్ కూడా జెన్యున్ డిమాండ్, అది తెలంగాణకు సంబంధించినటువంటి తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి డిమాండ్. అదేవిధంగా సెక్రటరేట్ కావచ్చు, లేకపోతే కంటోన్మెంట్ ఏరియాలో ఉన్నటువంటి రోడ్స్ విషయం కావచ్చు, కంటోన్మెంట్లో ఉన్నటువంటి పాస్ చేయాల్సినటువంటి కడదామనుకుంటున్నటువంటి ఫ్లేవర్స్కి సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, ల్యాండ్ అక్విజిషన్ విషయం కావచ్చు, ఈ అన్ని విషయాలను కూడా ప్రధాని ముందు ఉంచడం జరిగింది. వీటన్నిటి మీద ఒక సానుకూలమైనటువంటి నిర్ణయం త్వరితగతిన వస్తుందనేటువంటి ఆశాభావంతో. రైట్, దయాకర్ గారు మీకేమనిపిస్తుంది? ఇది రాజకీయ చేయూత కావాలి అనే దానికి జరిగిన మీటింగ్ తప్పితే పెద్దగా దీంట్లో వచ్చేవి కూడా లేవు. రాజకీయ చేయూతనా? రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కాదంటారా? ఏమున్నాయి రాష్ట్ర అభివృద్ధి? కాళేశ్వరానికి 20,000 కోట్లు అంటే ఇప్పుడు ఇవ్వడానికి అవకాశమే లేదు. వచ్చే సంవత్సరం బడ్జెట్లో పెట్టాలి వాళ్ళు. దీంట్లోకి వెళ్ళి డిస్క్రిషనరీ ఫండ్ కూడా ఉండే అవకాశం లేదు, జాతీయ ప్రాజెక్టు కూడా కాదు. రెండవది ఏముంది, కొత్త జోనల్ వ్యవస్థ అనేది 371D ఎప్పటి నుంచో కొట్లాడాలి, అది కొట్లాడలేదు కాబట్టి రెండు రాష్ట్రాలకు సంబంధించిన అంశం అది ఇప్పట్లో తేలేదు కూడా కాదు. మూడవది ప్రత్యేక హైకోర్టు, ఇది ఈ 4 సంవత్సరాలు నిన్నకున్న కామ్గా ఇప్పుడు రాజకీయ అవసరాల కొరకు తెర మీదకి తెచ్చిండ్రు. రైలు మార్గాలకు సంబంధించి చేసే అవకాశం ఉంటుంది. నూతన సచివాలయం అనేది ఎప్పటి నుంచో జరుగుతున్న చర్చ, అది లిస్తరో ఈలో తెలియదు.
వెనుకబడిన జిల్లాల అధిక వృద్ధికి సాయం. అసలు జిల్లాల గుర్తింపే లేదు. 31 జిల్లాలకు ఇంకా గుర్తింపు ఇవ్వలేదు కేంద్రం. కేంద్ర ప్రభుత్వమే అంతకుముందు ఉన్నటువంటి జిల్లాలు గుర్తించింది, ఉమ్మడి జిల్లాలను గుర్తించింది. 10 జిల్లాలకు సంబంధించి ఇప్పటికి కూడా అదే హెడ్ మీద ఏ కేంద్ర సాయం వచ్చినా దాంతోనే వస్తుంది. 31 జిల్లాలు మనం చేసుకున్నాం తప్పితే 31 జిల్లాలకు గుర్తింపు లేదు ఇంకా. దానికి సంబంధించి 371D తో రిలేట్ అయి ఉంటుంది, జోనల్ సిస్టమ్తోనే లింక్ అయి ఉంటుంది. అకార్డింగ్ టు సెంట్రల్ నామ్స్ కూడా ఉన్నాయి కొన్ని, దీనికి సంబంధించి ఆ గైడ్ లైన్స్ ఫ్రేమ్ అయినాయా లేవా అనేది ఇంకా తెలియదు. తర్వాత కరీంనగర్లో 8 ఏర్పాటు ఇవ్వచ్చు వాళ్ళు హామీ, కొత్త జిల్లాలకు నవోదయ విద్యాలయాలు, అసలు కొత్త జిల్లాలను గుర్తించినప్పుడు ఇవన్నీ కూడా రాజకీయ ప్రాధాన్యం ఉన్నాయి కావు, లేదంటే దీన్ని ఏమంటాం రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగపడ్డాయి కావు, అంతే కదా. రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగం లేవు అంటే ఏది, దేనికి కావాలి? ఇప్పుడు మనకు ప్రత్యేకించి గిరిజనులకు ఎస్సీలకు సంబంధించి రిజర్వేషన్లు అనేది పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అవకాశం ఉన్న రిజర్వేషన్ల అంశాలను పక్కన పెట్టేసింది. ఇలా పెద్ద ఎత్తున తెలంగాణకు నిధులు రావాల్సిన ఏ రంగాలు ఉన్నాయో, ఎగ్జాంపుల్ వ్యవసాయ రంగానికి సంబంధించి కానీ లేదంటే విద్యారంగానికి సంబంధించి కానీ ఆ ఊసు లేనే లేకపోగా, ఉద్యోగాలకు సంబంధించిన అంశాల్లో ఎన్నో, ఇప్పుడు ఉద్యోగులకు సంబంధించి అది కమిషన్ ఏదో వేసింది కదా, దానికి సంబంధించి ఇంతవరకు కొన్ని విషయాల్లో తేలనే తేలి, అంటే ఒక 13 రాష్ట్రాభివృద్ధికి విభజనకు తాలూకు అంశాల్లో ఉన్న వాటిని వేటిని కూడా వాటిని పట్టించుకోకుండా ఏదో కాని అంశాలను అన్నిటి కూడా 10 అంశాలను ప్రధానమంత్రి గారికి తీసుకుపోవడం, ఇదేదో ఇచ్చినట్టుగా వినతి పత్రం ఇవ్వడానికి తప్పితే రాజకీయ చేయుత అన్నారు కదా, ఇట్లా రాజకీయ చేయుత అదే చెప్పబోతున్నా. చెప్పండి రాజకీయంగా నేను ఎట్లా వెళ్ళానో చెప్పు, నాకు ఇప్పుడు ఒక గైడ్ చేయి. అవునా? టీడీపీ అదేంది బీజేపీ టీఆర్ఎస్ రాజకీయ కార్యాచరణ ఎట్లా ఉంటుందో వాళ్ళు ఒక గంట సేపు కూర్చొని చర్చించిన దాంట్లో అది ఉంటుంది తప్పితే, దీంట్లో కొత్తగా ఏముంది? దానికి ప్రాబ్లమ్ షూటర్ లేకపోతే ఏమంటున్నాం మన ట్రబుల్ షూటర్ వీళ్ళ ఎవరు ఆర్ఎస్ఎస్ ప్రచారక్ నరసింహన్ గారి నేతృత్వంలో ఆ డైరెక్షన్లో నడిచిన మీటింగ్ ఇది కాబట్టి మన గవర్నర్, మన గవర్నర్ అంటే ఇప్పుడు ఆయన సౌత్ ఇండియాకి ఆయన మొత్తం అన్నిటికి కూడా ట్రబుల్ షూటర్ అదే, మరి దాంట్లోనే మొదలబు ఉన్నది కాబట్టి అది రాజకీయంగా వాళ్ళకు ఉపయోగపడటానికి తప్పితే రాష్ట్రానికి ఏమొస్తుంది చెప్పండి. దీంట్లో మనం అనుకున్న దాంట్లో ఈ 10 అంశాలు ఉన్నాయి, దీంట్లో ఏది చేయగలుగుతారో కేంద్రం చెప్పగలుగుతుందా? ఇది ఏమైనా ఇప్పటికీ ఈ రోజుకు మనం చర్చించుకోవడానికి ఉపయోగపడేదే కానీ భవిష్యత్ కార్యాచరణలో నేను ఎట్లా ఉండాలి మీతో అని చెప్పడానికి, ఫెడరల్ ఫ్రంట్ని ఎట్లా నడపాలి, లేకపోతే ఎంఐఎంతో ఎట్లా ఉండాలి, నిజంగా నీకు పోటీగా పెడుతున్నటువంటి నీతో మాట్లాడతా, ఎందుకు పోటీ ఎక్కడిది? అది ఉత్తదే బీజేపీ పెట్టించే ఫ్రంట్, అది ఎట్లా ఈ రాష్ట్ర గవర్నర్గా నియమించారు? కాంగ్రెస్ పార్టీ ఎవరు నియమించారు? ఆయన ఆర్ఎస్ఎస్ ప్రచారకుని తీసుకొచ్చి మార్చుకున్నారు. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ప్రచారకుని తీసుకొచ్చి నియమించారా మీరు, లేకపోతే మార్చుకున్నారు? ఇది మీరు చేస్తున్నారా? ఇప్పుడు పిసిసి ప్రెసిడెంట్ లేరా? పిసిసి ప్రెసిడెంట్ మీ దాంట్లో ఎట్లా వచ్చింది? టిఆర్ఎస్ ప్రచారకులు ఎట్లా వచ్చిండ్రు? పిసిసి ప్రెసిడెంట్లు వేరు, యూపీఏ కాదు కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెసిడెంట్లు ఇద్దరు వాళ్ళు గట్ట మారినప్పుడు గీన్ ఎందుకు మారలేడు? రైట్ ప్రకాష్ రెడ్డి కాంగ్రెస్ ప్రచారకులు దయాకర్ గారు అంటే సెన్సేషన్ డిస్కషన్ సెన్సేషన్ చేయడం కోసం అన్న మాటలు తప్పేస్తే దాంట్లో ఇప్పుడు కేసీఆర్ గారు 10 అంశాలు ఎట్లయితే చర్చల కోసం పెట్టినాడో ప్రధానమంత్రి ముందు చర్చ జరగాలి, గుంటసేపు కూర్చొని మాట్లాడుకోవాలి కదా. అన్న కూడా అదే ఏదో చర్చ చేసి కంట్రవర్సీ అటు చేసి తీసుకుపోవడం కోసం నరసింహన్ గురించి అన్న మాటలుగా నేను భావిస్తే తప్ప దాంట్లో ఆయన కూడా తెలుసు దాంట్లో ఎటువంటి నిజం లేదు. ఎందుకంటే యూపీఏలో కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ ఏజెంట్గా ఈ రాష్ట్రం విడకుండా ఉండడం కోసం చేయగలిగినన్ని ప్రయత్నాలు చేసిన అటువంటి అతి ముఖ్యమైన వ్యక్తులలో నరసింహన్ కూడా ఒకరు. సాధ్యమంత ప్రయత్నం చేశాడు, గవర్నర్ గవర్నర్ పాత్ర పోషించాడు, రాష్ట్రం విడిపోయే అనివార్యమైన పరిస్థితులు ఆయన ఏం చేయలేక సపరేట్గా కూర్చున్నాడు, రాష్ట్రం విడిపోయింది, ఇప్పుడు ఆయన కొనసాగుతున్నాడు, అది వేరే అంశం. దానికి ఇప్పుడు జరుగుతున్న రాజకీయ పరిణామాలకు ఏం సంబంధం ఉందని నేను అనుకోవట్లేదు, ఆయన కూడా అనుకోలేదు, బయటకి కామెంట్ చేయాలి. ఆశ్చర్యమే కదా, గవర్నర్ ఢిల్లీకి చాలాసార్లు పోతుంటాడు, ప్రభుత్వానికి ఇవ్వాలి నివేదిక ఇస్తున్నాడు. గవర్నర్ రాజ్యాంగ ఉల్లంఘన జరిగినప్పుడల్లా అవసరమైతే ప్రభుత్వానికి నివేదిక, ఆయన బాధ్యత అది. రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతున్నప్పుడు ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ కేంద్ర ప్రభుత్వానికి రాజ్యాంగ ఉల్లంఘన పదము కరెక్ట్గా ఉపయోగిస్తున్నాను నేను.
అది ఆయన బాధ్యత. అది రెండు రాష్ట్రాలు రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతున్నాయి, రెండింటికి గవర్నర్ కాబట్టి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్. రాజ్యాంగ ఉల్లంఘన అంటే ఈరోజు మీకు ప్రతిదాని విషయంలో రాజకీయం రాద్ధాంతం జరుగుతున్నటువంటి ఈ నేపథ్యంలో ఇప్పుడు బయ్యారం స్టీల్ ఇంకా లేనే లేదు, అయిపోయింది 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 అని ప్రచారం మొదలుపెట్టారు. మొన్న కడప స్టీల్ ఇక లేనే లేదు అయిపోయింది అని మొదలుపెట్టారు. అది అబద్ధ ప్రచారం. అది సుప్రీంకోర్టుకి కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ ఇచ్చింది. సుప్రీంకోర్టులో ఏమైనా చెప్తాను అన్న, అన్నకు బాగా తెలుసు. పొంగిలెడ్డి సుధాకర్ రెడ్డి గారు పిటిషన్ వేసినాడు. ఆ పిటిషన్ కౌంటర్ గా ఆ పిటిషన్లో 10 మంది రెస్పాండెంట్లు, అందులో ఒక రెస్పాండెంట్ ఉక్కు శాఖ, ఉక్కు మంత్రిత్వ శాఖ. ఆ ఉక్కు మంత్రిత్వ శాఖ ఏమన్నదంటే, మేము ఆల్రెడీ మెకాన్ అనే సంస్థకు మేము ఫీజబిలిటీ రిపోర్ట్ ఇవ్వమని ఇచ్చినాము. ఆ ఫీజబిలిటీ రిపోర్ట్ ఆధారంగానే మేము చేస్తాము కాబట్టి మమ్మల్ని ఇందులోకి వెళ్ళి పార్టీ చేయకండి, మేము పార్టీ మేము రెస్పాండెంట్స్గా మమ్మల్ని తీసేసేయండి అన్నది. ఇంతే అన్నది. ఇంతకంటే ఒక పదం ఎక్కువ అనలే, ఇంతకంటే ఒక పదం తక్కువ అనలే. దానికి అయిపోయింది. ఆశ్చర్యకరం 2012లో బుత్త సత్యనారాయణ గారు అప్పుడు పరిశ్రమ శాఖ మంత్రిగా బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టడం అసాధ్యమని ప్రకటన చేసిండు. నా కాపీ అంటే కాపీ కావాలంటే ఇస్తాను నేను. మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆంధ్ర మంత్రి ఆయన, ఆంధ్ర మంత్రి తెలంగాణలో ఏ ఫ్యాక్టరీ కూడా సాధ్యం కాదని చెప్తున్నారు. ప్రస్తావనే కాదు. ఇప్పుడు నేను దాని గురించి మాట్లాడలేదు అన్నాడు కాబట్టి కాంగ్రెస్ భావజాలం పెట్టు. అప్పుడు ఒకటి కాంగ్రెస్ భావజాలం కాదు, ఆంధ్రాకి సంబంధించిన కాంగ్రెస్ నాయకుడు భావజాలం. సరే, ఆంధ్ర కాంగ్రెస్, తెలంగాణ కాంగ్రెస్, మహారాష్ట్ర కాంగ్రెస్, ఢిల్లీ కాంగ్రెస్, ఎన్ని వీళ్ళు కొట్లాడారు కదా ఆంధ్ర వాళ్ళు. ఆంధ్ర కాంగ్రెస్, తెలంగాణ, ఏబిసిడి, ఈఎఫ్జిహెచ్ అనేది ఎన్ని ఆల్ఫాబెట్స్ ఉంటాయి అన్ని కాంగ్రెస్ పార్టీలు ఉన్నాయని మేము అనుకుంటాము. అందుకే ఇది ఒక భాగం కూడా ఆంధ్ర కాంగ్రెస్, ఏ కాంగ్రెస్, టీ కాంగ్రెస్ అనుకుంటాం. అంతకంటే వేరే తేడా ఏం లేదు. సరే, అది పక్కన పెట్టేస్తే ఈ 10 అంశాల విషయంలో కూడా కాళేశ్వరంలో 20,000 కోట్లు ఇచ్చేది లేదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం దగ్గర, ఈ ప్రభుత్వం కాదు ఏ ప్రభుత్వం ఉన్నా సరే, అవి బహుళార్థ సాధక ప్రాజెక్టులు అయితేనే తప్ప కేంద్రం నుంచి పూర్తిస్థాయిలో నిధులు రావు. అది బహుళార్థ సాధకం అంటే 2-3 రాష్ట్రాల మధ్య నీటిపారుదల అవకాశం ఉండాలి. దాంట్లో మిగతా అనేక 3-4 ప్రధానమైనటువంటి అంటే ప్రయోజనాలు ఆశించి కడుతున్న ప్రాజెక్ట్ అయితే లైక్ నాగార్జున సాగర్ బహుళ సాధక విద్యుత్ ఉంది, నీటిపారుదల ఉంది, ఇప్పుడు 2 రాష్ట్రాలు అనుకోండి, లేకపోతే అక్కడ చేపాలనుకోండి. మిగతా తెలంగాణ రాష్ట్ర బీజేపీ నాయకుడుగా ఈ రాష్ట్రానికి ఒక డిమాండ్తో, ఒక పెద్ద ప్రాజెక్ట్ డిమాండ్ పోతే ఇవ్వని ఇవ్వరని చెప్పి ఇక్కడ మీరు అనొచ్చా? నేను ఇవ్వడానికి అవకాశం లేదా? నేను ఇవ్వని ఇవ్వకూడదని నేను అనలే, ఇవ్వద్దని నేను అనలే. ఇచ్చిన ఇవి చాలా ఉన్నాయి. ఇవ్వడానికి అవకాశం అట్లా ఇచ్చినటువంటి ఇవి చాలా ఉన్నాయి. నేను అవకాశం లేదు అన్న తప్పిస్తే ఎందుకంటే వేరే పదం, ఎందుకంటే ఒక్కటి ఎక్కువ కూడా పదం ఉపయోగించండి. నెంబర్ 1, బైసన్ పోలో గ్రౌండ్ విషయంలో కూడా రాజధాని విషయంలో మేము చాలా స్పష్టంగా ఉన్నాం. ఉన్న రాజధాని చాలా అద్భుతమైన అద్భుతమైనటువంటి సెక్రటేరియట్ ఉంది, వాడుకోవడానికి శక్తి లేక సెక్రటేరియట్కు రాకుండా మన బైసన్ పోలో గ్రౌండ్ మీ యొక్క వాస్తు కోసమో, మీ నమ్మకాల కోసమో, మీ విశ్వాసాల కోసమో రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిధులను కానీ ప్రజల నిధులను కానీ దుర్వినియోగం చేయొద్దని మేము మొదటి నుంచి చెప్తున్నాం. మేము దీనికి అడ్డుకుంటామని కూడా చాలా స్పష్టంగా చెప్పినాం. నెంబర్ 2, ఐటీఆర్ విషయంలో కూడా చాలా స్పష్టంగా చెప్పినాం. మీరైతే ఫార్మాసిటీ కట్టి మొత్తం హైదరాబాద్ను ఒక బాంబుల కాలుష్యం అనేటువంటి బాంబుల దాని గడ్డ మీద నిలబెట్టాలనుకుంటారు, దాన్ని బంద్ చేసుకోండి, అక్కడ ఐటీఆర్ నిర్మాణం చేయించండి. అది నిజమైనటువంటి పరిష్కార మార్గం అని మేము మొదటి నుంచి చెప్తున్నాం. ఆ విషయంలో ఇప్పుడు 19,000 సందర్భం చెప్తా సార్, మీ ప్రయోజనాల కోసం, మీ స్టేట్మెంట్ ఇస్తా, మీ కుటుంబ ప్రయోజనాల కోసం ఫార్మాసిటీకి ఇచ్చినటువంటి ప్రిఫరెన్స్ ను ఫస్ట్ టైం ఇవాళ రేజ్ చేశారు. కానీ ఫార్మాసిటీ కోసం అని ఆగ మేఘాల మీద ఆధార వందల సార్లు రిప్రజెంటేషన్ ఇస్తాను మొత్తం కంప్లీట్ భూసేకరణ విషయంలో కానీ దానికి అనుమతుల విషయంలో కానీ ఎంత తొందరపాటు ఉందో పూర్తిగా బీజేపీకి అసలు కనీస అవగాహన లేదు. ఈ రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకులకు అంటే ఫార్మసిటీ పెట్టమని ఐటీఐ భూసేకరణ ఉండదు నాయన. మీ కుటుంబాల కోసం మీ కార్యక్రమాన్ని చెప్తున్నా ఫస్ట్ టైం ముఖ్యమంత్రి గారి మాట మాట్లాడుతున్నారు. 100 సార్లు లెటర్ రాసిన ఇప్పటికీ ఐటీ మినిస్టర్ గారితో 3-4 సార్లు ముఖ్యమంత్రి గారు మాట్లాడారు, మా ఎంపీ డెలిగేషన్ కేటీఆర్ గారు పోయి మాట్లాడారు. మీరు మొదటిసారి మాట్లాడుతున్నారంటే మీరు
మీరు అవగాహన మీకు లేదు కుటుంబానికి కంపెనీల గురించి మీకు అవగాహన లేకపోతే కేసీఆర్ కుటుంబం కోసం దోచిపెట్టబోతుంది కార్యక్రమం ఐటీఆర్ అనేటువంటిది ఇప్పుడు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టినటువంటి ప్రతిపాదన కాదు సార్. అది కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మొదలైంది ఆ కార్యక్రమం. దాన్ని పట్టించుకున్నటువంటి దరిద్ర ప్రభుత్వం ఇదని నేను అంటున్నా. ఇప్పటిదాకెందుకు ఈ దరిద్ర ప్రభుత్వానికి మోకాళ్ళ కూడా ఉండదని చెప్తున్నా. గత ప్రభుత్వం ఇచ్చింది ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు అంటున్నా నేను. ఐటీఆర్ అనేటువంటి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది కానీ నేను చెప్తుంది అదే సార్. మీకు ఫార్మాసిటీ విషయంలో 20 సార్లు పోయినారు, 20 సార్లు రిప్రజెంట్ చేశారు, 19,000 ఎకరాల భూ సేకరించి వేలాది కోట్లు ఖర్చు పెడుతున్నారు. దాని మీద ఉన్న ప్రేమ అభిమానం ఐటీఆర్ మీద లేదు అని మాత్రమే నేను చెప్పదలుచుకున్న పాయింట్. మోకాలంటే మంట తెలియదు మీకు, తెలియదు మీకు, తెలియదు అదే కదా. నాగజు మంట తెలియదు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం తెలియనటువంటి వాళ్ళు తెలవలేకుండా చర్చ చేస్తున్నారు. కాంగ్రెస్ కాదు యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన మూడో తరగతి పిల్లగాని ఏ స్కూల్ పోయాడు చెప్తున్నాడు. ఈ కాలం ఈ ప్రతిపాదన కాదు, ఇది అవును సార్. మరి మీరు ఎందుకు ఇప్పటిదాకా ఇవ్వలేదు, దాని మీద అడగలేదండి. దానికి ఉండడానికి దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఇవ్వరు. ఎందుకు డాక్యుమెంట్ ఇగో రంజాన్ శుభాకాంక్షలు అందరికి కూడా. ఎందుకు ఇది ఇప్పుడే రంజాన్ శుభాకాంక్షలు చెప్తున్నా అంటే ఇగో గిట్లనే ఉంటుంది కొట్లాడ రేపు రాష్ట్రంలో. వీళ్ళిద్దరు కొట్లాడుతుంటే మేము ఎక్కడో లేకుండా పోవాలని ఒక ఎత్తుకడ ఇంటర్నల్ గా ఉంది. ఇవాళ ముస్లిం రిజర్వేషన్లకు సంబంధించి కానీ గిరిజన రిజర్వేషన్ వినండి సార్, అది మీరు వారిని తీర్మానం చేసి మీ కోట్లకు నెట్టిండ్రు. సమస్యలు వచ్చాయి, చర్చకు పెట్టారు. ఇవాళ మీకు గిరిజన రిజర్వేషన్ తో ముస్లిం రిజర్వేషన్ కలిసి ఉంది కాబట్టి ఎస్టీ రిజర్వేషన్ కాదు, ముస్లింల రిజర్వేషన్ వాళ్ళకి ఇష్టం ఉండదు కాబట్టి ఇది పదాంశాల్లో ఉండదు. ఇది తీర్మానం చేసి అసెంబ్లీ తీర్మానం చేసి పంపిందే కదా. ఇలా బయ్యార ముక్కు గురించి మా అన్న అంటాడు. మీ ఎవరు మీ ఒక రెస్పాండెంటే దాంట్లో 1-4 ఉన్నాయనే బయ్యార ముక్కు నాసిరకంతో ఉన్నది కాబట్టి వెలికితీతకు అయ్యే ఖర్చు కంటే వచ్చే బెనిఫిట్ తక్కువ ఉందని ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ రిపోర్ట్ సంబంధించి మీరు ఐటీఆర్ కి సంబంధించి కంటిన్యూస్ ప్రాసెస్ లో వీళ్ళు అడగలేదు, మీరు చేయలేదు. ఎంపీల కమిటీ పాస్ మీద కాన్సన్ట్రేట్ చేసిండు రామ్ గారు.
దీన్ని ఐటీఆర్ మీకు ఇండస్ట్రియల్ జోన్ మీద ఉన్న ప్రియారిటీస్ లేదా డిఎస్ఐ పాస్ మీద ఉన్న ప్రియారిటీస్ ఐటీఆర్ మీద లేకుండే నేను చెప్తాను. భూమి ఇస్తారా, వారు కూడా ఉన్నారప్పుడు కానీ భూమి ఇస్తారా, వనరుల కల్పన చేస్తారా అనేదేమో సెకండరీ. ఫస్ట్ 1 లక్ సింపుల్, దాంట్లో భూమి ఇచ్చేది లేదు, దాంట్లో జోన్ ఇది ఐటీఐఆర్ జోన్ అని మనం అనౌన్స్ చేసాం. డెవలప్ చేయాల్సినటువంటి బాధ్యత దానికి మనది కాదు. యా నేనేమంటున్నా, దానికి 130,000 కోట్ల పైచిల్లుకు ఖర్చు అవుతుంది. ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రభుత్వాల భాగస్వామ్యం ఉండాలి, ప్రభుత్వాల భాగస్వామ్యం ఉండాలి. దాని ఇనిషియేషన్ ఐటీఐఆర్ అనేది కంప్లీట్లీ రెస్పాండెంట్ సెంట్రల్ గవర్నమెంట్. ఆ పదం నేను చెప్తే తలకాయం పడకుండా అంటాడు. ఎందుకు అని అంటే నేనేమంటున్నాను, ఇంత సీన్ ఉండదు. కానీ యాక్చువల్ గా ముఖ్యమంత్రి గారు పోయింది ఏంది, రేపు నీతి ఆయోగ్ సంబంధించిన మీటింగ్ ఉంది, దానికి అందరూ ముఖ్యమంత్రులు పోయే ముందు వీళ్ళ ప్రాధాన్యత అంశాల పట్ల, రాజకీయ అంశాల పట్ల చర్చ జరిగిందని నేను సాధారణంగా ఇట్లాంటి మీటింగ్ ఉన్నప్పుడు ముఖ్యమంత్రి, రాష్ట్రాల ముఖ్యమంత్రి ముందు కానీ వెనక ఒక రోజు ఉండి కలుస్తారు, ప్రధాని కలుస్తారు, ప్రధానమంత్రి అందరికి అపాయింట్మెంట్ ఇస్తారు. ఒకసారి కలవలేదు కాబట్టి కలవడాన్ని, ముఖ్యమంత్రులు కలవడాన్ని, బీజేపీ టీఆర్ఎస్ కలవడాన్ని కూడా మనం ఎందుకు, మేమెందుకు వ్యతిరేకిస్తారు? అమిత్ షా కలిసిండు, రాజ్నాథ్ సింగ్ కలిసిండు, పోయిన రాజకీయం అంతా గానే జరుగుతుంది సార్. యూపీఏలో ఉన్నప్పుడు డెఫినెట్ కలుస్తారు, కానీ పోయినసారి యూపీఏలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీని ఎవరెవరిని కలిసేది? అందరిని కలుస్తారు, మంత్రులందరూ. అంతే, ఇప్పుడు విలీనం చేస్తా అని చెప్పే చర్చ ఎక్కడి నుంచి వచ్చింది? గవర్నర్లు కూడా ఇన్వాల్వ్ అయ్యారు దీంట్లో, కొత్త ట్విస్ట్ అనేది చెప్పిన దాని మీద వారు ప్రచార కంటే నమ్మలేదు. కానీ రేపు భవిష్యత్తులో మీకు తెలుస్తుంది, బీజేపీ టీఆర్ఎస్ అంతర్గతంగా ఒప్పందం. చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కూడా ఢిల్లీ కేంద్రంగా గవర్నర్ బేస్ చేసుకుని మా మీద కుట్ర చేస్తున్నారని కూడా అన్నారు. డెఫినెట్ గా నేను ఎందుకు అంత పెద్ద మాట ఎందుకన్నా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటుందంటే మేము పెట్టిన నరసింహన్ గారి మీద మేమే కామెంట్ చేస్తున్నాం అంటే ఎందుకు వచ్చింది అనేది ఆలోచించాలి. చంద్రబాబు నాయుడు అయితే మాట అన్నారు, చంద్రబాబు నాయుడు వారు పాత మిత్రుడే కదా, పాపం ఇప్పుడు లేడు, కొత్తగా కొత్త దాంట్లో కాంగ్రెస్ అని అది ఒక భయం వాళ్ళకు ఉండే. ఇంతకు ముందు సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన, తర్వాత కేంద్రం ముందు ఉంచినటువంటి 10 డిమాండ్లకు సంబంధించి మాట్లాడడం, ఇంకొక ప్రత్యేక కథనం వచ్చింది సాక్షిలో, ముందస్తు ఎన్నికలు ఖచ్చితంగా జరుగుతాయి, డిసెంబర్లో లోక్సభ ఎన్నికలతో పాటు 10 రాష్ట్రాల అసెంబ్లీకి పోలింగ్ జరగబోతుందని చెప్పి ఆ కథనం, నిజంగా ఇలాంటి అవకాశం ఉందా? ఎందుకు బీజేపీ పదే పదే ముందు నుంచి కూడా 1 నేషన్ 1 ఎలక్షన్ అని ముందు నుంచి అంటున్నారు, సో అందులో భాగంగా ముందుకెళ్తారా? మరి మిగతా కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా ప్రతిపక్షాలు ఎట్లా చూస్తున్నాయి? ముందు బాణిగారు చెప్పాలి, వచ్చే అవకాశం ఉందా? రాష్ట్రం కూడా అలాంటి చర్చ జరుగుతుంది, చాలా కాలంగా జరుగుతున్న చర్చ అయితే జరుగుతున్నది. ఒకవేళ బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికైతే, కాబట్టి ఒకవేళ నిర్ణయమే తీసుకోవాల్సి వచ్చిన పరిస్థితి వస్తే ఇప్పుడు వాళ్ళకి తీసుకోవడానికి అనుకూలంగా అవకాశం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. రోజు రోజుకు దిగజారుతున్నటువంటి బీజేపీ ప్రతిష్ట, పార్టీ ప్రతిష్ట, ప్రభుత్వం పైన ప్రజలకు తగ్గుతున్నటువంటి, సన్నగిలుతున్నటువంటి విశ్వాసం, ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే డెఫినెట్గా కొంతవరకు అవకాశం. ఈరోజు మనం అన్ని సర్వేల్లో చూస్తున్నాం, చాలా రకాలైనటువంటి సర్వేల్లో వచ్చి రోజు రోజుకి బీజేపీ ప్రభుత్వం యొక్క ప్రభుత్వం మీద ప్రజలకు ఉన్నటువంటి విశ్వాసం సన్నగిలుతుందని, ప్రజలకి ఆ రకమైనటువంటి మసుగుపడుతుంది అనేటువంటి విశ్వాసాన్ని మనం అన్నింటిలో చూస్తూ వస్తున్నాం. ఒక అదే చూడటమే కాకుండా ఈ మధ్యలో జరిగినటువంటి అన్ని ఎలక్షన్స్లో కూడా ప్రజల తీర్పు ఏ విధంగా ఉందో చూసినాము. ఇక రేపు ఒకవేళ బై ఎలక్షన్స్, రేపు నవంబర్ డిసెంబర్లో ఒకవేళ రాజస్థాన్కి, మధ్యప్రదేశ్కి జరిగేటువంటి ఎలక్షన్స్లో కనుక జనరల్ ఎలక్షన్స్ ఉన్నాయి ఆ 2 స్టేట్లకు సంబంధించినటువంటివి, ఛత్తీస్గఢ్ కూడా, ఆ ఎలక్షన్స్ కనుక జరిగినట్టయితే కనుక అప్పుడు అవి వ్యతిరేకంగా వచ్చినట్టయితే మొత్తం దేశం మొత్తం కూడా ఇక వ్యతిరేకమైనటువంటి పవనాలు బలంగా వీచేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఒక దృక్పథం కూడా కనబడుతుంది. సో కాబట్టి వాటితో పాటు కలిపే పెడితే వాటి ఇంపాక్ట్ ఇంకో రాష్ట్రాల మీద పడదు అనేటువంటిది
అదే జరిగితే మన రాష్ట్రంలో కూడా ముందు వస్తాయి కలుస్తాయి ఐదారు నెలల ముందు వస్తాయి. మరి మీరు రెడీ ఉన్నారా? ఇప్పుడు మేము రెడీగా ఉండటం ఉండకపోవటం అనేటువంటిది ఇక్కడ పెద్దగా ప్రభావం చేసేటువంటి పరిస్థితిలో లేదు వాళ్ళకి. ఎందుకంటే ఇరవై రెండు రాష్ట్రాల్లో వాళ్ళ ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళు డిసైడ్ చేసుకున్నట్టయితే పోదామని అనుకున్నట్టయితే మేము మైనారిటీ ఒక రాష్ట్రంగానో రెండు రాష్ట్రాలుగానో మేము చేసేటువంటి ఇది లేదు. ఆరు నెలలు ముందు కానీ ఆరు నెలల తర్వాత లేటుగా కానీ పోయేటువంటి అధికారం కూడా వాళ్ళకు ఉంది. రాజ్యాంగం కూడా హక్కును కల్పించింది కాబట్టి దాన్ని మేము ఆపగలిగే. చంద్రబాబు నాయుడు కూడా మొన్న ఈ మధ్య కాలం అన్నారు ముందస్తు పోయే అవకాశం ఉంది కేంద్రం అంది. ఇప్పుడు ఈ దైనిక్ భాస్కర్ సర్వే తర్వాత బీజేపీకి ఇంకా కొంత అడ్వాన్స్కు పోవాలనే ఆశలు పెరుగుతాయి కంపల్సరీ. దాదాపు 152 సీట్లలో ఎంపీ సీట్లలో వాళ్ళు ఓడిపోబోతుండ్రు అని పార్టీ ఏమైనా 152 సీట్లు ఇప్పటికే బీజేపీగా తను సింగిల్ లార్జెస్ట్గా ఉంది కానీ సింపుల్ మెజారిటీ లేదు. 271 273 మెజారిటీ అయితే 271 ఎంపీసీ ఉంది. ఎన్డీఏ కూటమిలో చాలా మంది మిత్రులు బాండింగ్ ఉన్నారు కాబట్టి వాళ్ళతో విడిపోరు కాబట్టి ఇది ఉంది కానీ భవిష్యత్తులో జరగబోయే ఎన్నికల్లో వాళ్ళు 152 సీట్లు తగ్గుతాయనే ఉద్దేశంతో ఇప్పుడు తాత్కాలికంగా భవిష్యత్తులో మిత్రులు కాకపోతున్న వాళ్ళతో కూడా ఇవే చర్చలు. ఇప్పుడు కేసీఆర్ గారైనా లేకపోతే అప్నాదల్ అయినా అటు వస్తే ఏంది ఆమె పేరేంది జమ్మూ కాశ్మీర్ వాళ్ళు వాళ్ళతో అందరితో కూడా నాతో ఉండాలనే ఒక చర్చలు ఇప్పటికే బీజేపీ చేసుకుంటున్నట్టుగా మాకున్న సమాచారం కూడా. కానీ మేము ముందస్తు ఎన్నికలు ఈ దేశ ప్రజలే ఎందుకు? వాళ్ళకి వెసులుబాటు రాజ్యాంగ వెసులుబాటు ఉన్నా మీరు అభివృద్ధిలో నెంబర్ వన్ ప్రపంచంలోనే నెంబర్ వన్ అంటున్నారు కదా మోడీ గారు, ముందస్తుగా మీకు అవకాశం ఎందుకు? ఒకే దేశం ఒకే ఎన్నికలు, అది ఒకే దేశం ఒకే ఎన్నికలు, అప్పుడు ఒకే దేశం మూడు ఎన్నికలు అవుతాయి కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ 2018లో మీకు నాలుగు రాష్ట్రాలు ఉన్నాయి, మిజోరాం, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్. దీంట్లో ఛత్తీస్గఢ్ వాళ్ళు 3 times, మధ్యప్రదేశ్ 3 times, రాజస్థాన్ 2 times. సో ఈ మధ్య ఈ ఛత్తీస్గఢ్ కంటే కూడా మధ్యప్రదేశ్, రాజస్థాన్లో ఓటమి అంచనా ఉన్నట్టుగా మొన్న ఎంపీ ఎలక్షన్స్, ఎమ్మెల్యే ఎలక్షన్ జరిగినప్పుడు చూసినాం మనం. కాబట్టి ఇక్కడ ఓడిపోతే ఆ 152 కాస్త 252 అవుతుందేమని ఒక భయం కూడా బీజేపీకి ఉండి ఉంటుంది. కాబట్టి ఈ రెండింటితో కలిపిపోతే వీటిల్లో ఏ మిక్స్డ్ రిజల్ట్స్ వచ్చినా ఇవి కలిసిపోతాయి అనేది ఒకటి. 2020లో అయ్యాయి, 2021లో అయ్యాయి కూడా జమిలి ఎన్నికలకు. 10 నెలల టైం ఉంటేనే పెడతారట కదా, 10 నెలల ఎన్నిక 20 పెట్టారంట. ఇప్పుడు డిమానిటైజేషన్ లేకున్న డుమాల్ అని మొత్తం కొలాప్స్ చేసేస్తే అట్ట కూడా ఉంటారు కదా. ఆ స్వేచ్ఛ కూడా వారికి ఉంది, రాజ్యాంగం కల్పించింది. రాజకీయ అత్యవసర రాష్ట్రాలు వాళ్ళ చేతిలో కూడా వాళ్ళే అసెంబ్లీ 21 రాష్ట్రాలు అసలు స్ట్రైట్గా 10 రాష్ట్రాలు ఉన్నాయి, మిత్రులతో కలిసి ఒక 11 రాష్ట్రాలు అయినాయి ఇప్పుడు. కాబట్టి ఆ వాటి ప్రకాశం తీర్మానాలు చేయించుకోవచ్చు. స్వాతంత్రం మొట్టమొదటిసారిగా మనం ఒక రాష్ట్రానికి అని చెప్పొచ్చు. ఇది అబద్ధం సార్. ఏది అబద్ధం? గ్రాఫ్ పడిపోతుంది కాబట్టి ముందస్తు ఎన్నికలు వస్తున్నాయని అబద్ధం. నెంబర్ వన్, గ్రాఫ్ పడిపోతలేదంటారు. నేను రెడ్మీ కంప్యూటర్ సార్, గ్రాఫ్ పడిపోతుందా లేదనే ఒక నిమిషం తర్వాత చెప్తా. ముందస్తు ఎన్నికలు పోవడానికి అవకాశాలు తక్కువ ఉన్నాయి, పదం ఉపయోగిస్తుంది, అవకాశాలు తక్కువ ఉన్నాయి. నాకు తెలిసిన వరకు అసలు లేవు. అసలు దాని విషయంలో ఒకటే ఒకటి సార్, మోడీ గారు అనేక సందర్భాలు చెప్పాడు. మధ్యప్రదేశ్లో ఒక ఎంపీ సీటు ఇప్పుడైతే మోడీ గ్రాఫ్ పడిపోయింది. ఢిల్లీలో 7 పార్లమెంట్ సీట్లకు అసెంబ్లీ జరిగితే మోడీ పని ఖతం అయిపోయింది, అక్కడనే అయిపోయింది. బీహార్లో మేము ఓడిపోతే మోడీ పని ఖతం, ఇక లేదు అయిపోయింది. మోడీ గారు ఇద్దరు తీసేసింది మొత్తం భారతదేశాన్ని. ఇదే కదా మీ టీవీలో పేపర్లలో ఇప్పుడు తీయండి, అప్పుడు పేపర్లు ఇప్పుడు తీయండి, అదే కనపడతాయి, అదే ప్రకటనలు కనపడతాయి. ఎందుకంటే ఢిల్లీలో ఓడిపోయిన తెల్లారి మీరు పత్రికలు కానీ ప్రజాసాధనలు ఏం రాసినా మనం చూసినాం. కాబట్టి మోడీ గారు చాలా సందర్భాలు అనేది ఏంటంటే ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేక విధానపరమైన నిర్ణయాలు ప్రతి ఎలక్షన్ దృష్టి పెట్టుకొని మనం తీసుకోవడం అనేది ఇబ్బందికరం అవుతుంది. కాబట్టి దేశం మొత్తం మీద కూడా జమ్ములు ఎన్నికలు పెట్టడం వల్ల మన ప్రయోజనం ఉంటుందా ఆలోచించండి, దాని గురించి చర్చించండి, దానికి కావాల్సిన చట్టాలు ఏమైనా ఏమేం చేయాలనేటువంటి దాని గురించి చర్చించాలని మాత్రమే చెప్పింది తప్పిస్తే ఎక్కడ కూడా ముందస్తు ఎన్నికలు వస్తాయని ఎక్కడ ప్రకటన చేయలేదు, మా పార్టీ కూడా ఇప్పటిదాకా చెప్పలేదు సార్. జమిలీ ఎన్నికల ఉద్దేశం ఏంటి అంటే మీరు ఏదో వన ఊహించుకొని 3 BJP రాష్ట్రాలు ఓడిపోతాయేమో. 2013 ఎన్నికలలో కూడా ఇదే రాశారు, మధ్యప్రదేశ్లో ఓడిపోతుంది, రాజస్థాన్లో ఓడిపోతుంది, ఛత్తీస్గఢ్లో 3 సార్లు అయిపోయి ఒక్కొక్క సీటుతోనే గెలిచిందా, ఇప్పటిదాకా ఏం గెలిచిందా అన్నారు. 3వ సారి అధికారంలోకి వచ్చింది సార్. నేను దీన్ని కాంట్రాస్ట్గా చెప్తాను, సార్. 2003లో మేము 3 రాష్ట్రాలు అఖండ విజయం సాధించినాం. సాధించగానే ఓ ఇక మా పని అయిపోయిందని మేము కూడా ఎన్నికలకు పోయినాం. 2004లో ముందస్తు ఎన్నికలకు పోయినాం, పదం ఉపయోగిస్తున్నాం. ముందస్తు ఎన్నికలకు 6 నెలలు ముందు పోయినాం వాజ్పేయి గారి ప్రభుత్వంలో. మేము డమాలైన దేశం అంతా,
దేశమంతా మేము ఓడిపోయినాం, మీరు మనకు అది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కాబట్టి రాజకీయ పరిజ్ఞానం లేకుండా బీజేపీ ప్రవర్తిస్తుంది, గింత జ్ఞానంలో ఉంటుందని మాత్రం మీరు అంటే చర్చ అనుకుంటాను. నేనేం చాలా వేదికల మీద వన్ నేషన్ వన్ ఎలక్షన్ అవసరము, ఎందుకు అవసరం అని కూడా చెప్పింది ఆల్రెడీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాట్లాడారు. నేను చెప్పింది అదే సార్, బేస్లెస్ వార్త కాదు ఇది. ఈసీ కూడా మూవ్ అయింది 3 మంత్స్ ముందు నుంచి సార్, మీరు వ్యక్తిగతంగా మాట్లాడారు బాగుంటది సార్, అవగాహన మీరు లేకుండా మాట్లాడుతున్నారు. నేను మాట్లాడింది ప్రధానమంత్రి గారు కాన్సెప్ట్ గురించి ఆయన గురించి కూడా చెప్తున్నా సార్. అంటే ఒక మోడీ గారు చాలాసార్లు ఉపయోగించాడు, ఒక పార్లమెంట్ ఎన్నికల గురించి జరిగితే ఆ పార్లమెంట్ ఎన్నికలలో మేము ప్రధాన విధానపర నిర్ణయాలను ప్రభావితం చేస్తుంది, మేము ఓడిపోగానే అని ఓడిపోయి అంటారు. ఇటువంటి ప్రతి ఎన్నికలను అంటే ప్రభుత్వ విధానాలలో ప్రభావితం చేస్తుంది. తమ పార్టీ గురించి చెప్పలేదు, చాలా చోట్ల ఈ కోడ్ రావడం వల్ల అభివృద్ధి పనులు ఆగిపోతుంది చెప్పాడు సార్. ప్రభావం ప్రభుత్వ నిర్ణయాలు ఆ ఎన్నికల ప్రభావం చూపిస్తున్నాయి కాబట్టి ప్రతి ఎన్నికలో ఈ ప్రభావం ఎందుకు అనేటువంటి ఉద్దేశంతో ఒకేసారి జమిలీ ఎన్నికలు జరిగినట్టయితే దాంట్లో దేశంలో 5 సంవత్సరాల కాలంలో అనేక విధానపర నిర్ణయాలు అనేక సాహసోపేత నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఆ దిశగా పరిశీలించండి అని చెప్పి చర్చ పెట్టారు తప్పిస్తే. ఈ 3 రాష్ట్రాలకు ఎన్నికలు మేము ఓడిపోతున్నాం కాబట్టి ప్రకటన అబద్ధం పెడితే అన్ని రాష్ట్రాలకు ఉంటాయి, లేకపోతే ఏ ఎన్నికలకు ఆ ఎన్నికలు జరుగుతాయి. ఇది నేను చెప్పాలి అబద్ధం అనే పదానికి నేను జస్టిఫికేషన్ చెప్తున్నది అంటే ఉంటే ఈ 3 రాష్ట్రాలకు ఉంటాయి, లేకపోతే దేశం మొత్తం ఎన్నికలు ఉంటాయి. ఆ అవకాశం ఉందా లేదా మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్ గా మీరు జడ్జి చేయండి. ప్రధాని గారే మేధావులందరూ చర్చించాల్సిన అవసరం. ప్రకాష్ రెడ్డి గారు బీజేపీని ప్రొటెక్ట్ చేసుకోవడానికి కానీ వాళ్ళ ఇదేంటిది, ఒక పత్రిక వార్తనే కథనాలే కదా మనం మీడియా. వాస్తవానికి ఏంటంటే మామూలు వాస్తవానికి వెనుక బేస్లెస్ ఇది లేదా అని చాలా చోట్ల ప్రధాని గారు అన్నారు, చర్చించండి అన్నారు, దేశవ్యాప్త చర్చ జరగాల్సిన అవసరం ఉంది. కర్ణాటక స్టేజ్ అనేది వారికి నచ్చట్లేదు. కర్ణాటకలో అందరూ పరోక్షంగా కూడా కేసీఆర్ గారు కూడా ఒక మాట అన్నాడు అని చెప్పి కుమారస్వామి అన్నాడు స్వయంగా, ఏమని నువ్వు బీజేపీతో కంటే కాంగ్రెస్ తో పోతే మంచిదని చెప్పి ఆయన సూచించినట్టుగా శక్తులన్నీ ఒక దగ్గర కలవడం అనేది బీజేపీకి ఇష్టం లేదు. ఇదే బంధం బలపడితే భవిష్యత్తుకు పునాది లేదనే ఉద్దేశం మోడీ గారికి ఉంది. మీ ఆర్ఎస్ఎస్ఏ పూర్తిగా మా పరం ముఖర్జీ గారిని పిలిపించి మరీ మీటింగ్లు పెట్టుకునే స్థితికి, క్లాస్ బీకిచ్చుకునే స్థితికి వచ్చింది. కాబట్టి 4 సంవత్సరాల్లోనే ఇంత బలహీన పడాల్సిన అవసరం మీకు లేకున్నా కోరి తెచ్చుకున్న నష్టం ఇది. మీకు ప్రభుత్వం కనుక నిజాయితీగా రాష్ట్రాలను మంచిగా చూసి, లేకపోతే ప్రజల్ని కనుక ఇబ్బందులు పెట్టకుంటూ ఉంటే మీకు 152 తక్కువ వస్తుందని ఒక దైనిక్ భాస్కర్ అని ఒక క్రెడిబిలిటీ ఉన్నది మనకు. మలయాళం ఇక్కడ ఈనాడు లాంటి కొంత స్టాండిటీ ఉన్నది సార్, మనం కనీసం రాజకీయ చర్చలు కాకపోయినా కొంచెం నమ్మాలి. ₹152 ఓడిపోతా అని చెప్తున్నటువంటి ప్రకటన మీరు మాటి మాటికి మీరు రాజకీయంగా మాట్లాడుతున్నారు. మే అంటే దాని నేపథ్యం చర్చకు వచ్చిన పేపర్ వచ్చిన నరసింహారావు గారు మాట్లాడారు అలాంటి పరిస్థితి ఉంది. నేను మొత్తం చెప్పలేను సార్, మేము మా పార్లమెంటు సభ్యుల గురించి అంతర్గతంగా చేసుకున్న సర్వేలో వీళ్ళ ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు 39 మంది ఎమ్మెల్యేలకు నెగిటివ్ గ్రాఫ్ ఉంది అన్నారు, అంటే టీఆర్ఎస్ ఓడిపోతున్నారా? వాళ్ళు సరి చూసుకోవడానికి ఉన్నది. మీరు కూడా అట్లా అని చెప్పరా? ఏం చెప్తున్నారు మరి? మేము మోడీ గ్రాఫ్ 150 సర్వే జరిగింది, వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం పేపర్ ఉటంకించిన లెక్క ప్రకారమే 283 సీట్లలో సర్వే చేస్తే 152 మంది ఎంపీల మీద నెగిటివ్ ఉంది, ఓడిపోయే అవకాశం ఉందని చెప్పి సర్వే ఇచ్చింది అనేటువంటి చర్చ స్టేట్మెంట్. ఇప్పుడు టీఆర్ఎస్ కూడా 39 సీట్ ఓడిపోతాయి, పార్టీ నిర్ణయమే తీసుకోదా? మళ్ళీ మోడీకి రాబడిపోయి దాని ఆధారంగా పార్టీ నిర్ణయం తీసుకోదా? ముఖ్యమంత్రి అభ్యర్థి నిమిషం చాలా ప్రభావవంతమైన నాయకుడు ముఖ్యమంత్రి అభ్యర్థి ఉపముఖ్యమంత్రి మౌర్య గారి ఇద్దరికి రాజీనామా చేసి పెట్టిండు, రెండిట్లలో ఓడిపోయిండు. మొన్న 4 గిట్లలో ఓడిపోయిండు. చంద్రశేఖరరావు గారు ప్రతిపక్ష నాయకుడు ఉద్యమం జరుగుతున్న కాలంలో వారు రాజీనామా చేసి పోటీ చేశారు ఎన్నికల్లో, రాజీనామా పార్లమెంట్ సభ్యత్వం రాజీనామా చేసి ఎన్నికల ద్వారా ప్రజల లోపల ప్రచారం చేస్తామని చెప్పారు. వారు గెలిచారు, అయితే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినట్ట.
కాంగ్రెస్ పార్టీ ఒక ఎన్నికను మీరు గీటురాయిగా తీసుకొని మాట్లాడడం వల్ల శనిగానంలో ఉండొచ్చు కానీ దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉండవు. మా పార్టీ దయకర్ గారు చెప్పేది ఏంటంటే అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అభ్యర్థి రిజైన్ చేసినటువంటి కాన్స్టిట్యున్సీలో ఇంకొక క్యాండిడేట్ ఓడిపోయిందని చెప్పి అది ఒక ఇదైతే ఇక్కడ చూస్తే కర్ణాటకలో ముఖ్యమంత్రి ఓడిపోయారు. సో అటు కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఉన్నది, ఇటు బీజేపీ మీద వ్యతిరేకత ఉన్నది, అది ఎటువైపు దయాకర్ గారు, భానుప్రసాద్ రావు గారు, ప్రకాశ్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ తెలంగాణలో మీకు అప్లై చెప్పేందుకు. మళ్ళీ రేపు పొద్దుగాల ఇదే టైం కలుద్దాం. స్టే ట్యూన్డ్.